కపాలం పగిలిపోయింది లోపల ఒక్కొక్కడికి. బ్రహ్మ విష్ణువు మహేశుడు కలిపింది అఖండ. పక్కింట్లో కళాఖండ చేశారని మనం ఎవ్వరూ బాధపడవలసిన లేదు. నా బలగం అంచనా లేక హామీలు సన్నావు. కానీ ఇది కొన్ని వర్గాల వారికి మాత్రం ఇది గుణపాఠం. ఈ సినిమా చూస్తే మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. అఖండ సినిమా బాలకృష్ణ విజృంభణ అఖండం. సార్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆయన. అవును సూపర్ హిట్. విలనిజం కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు కానీ బాలే బాబుని బీట్ చేయలేకపోయింది. రొమాన్స్ అండ్ కామెడీ ఇస్ మిస్సింగ్, రిమైనింగ్ ఆల్ ఇస్ గుడ్. బాగున్నారు ఫైట్స్ ఎలా అనిపించింది? కొన్ని సీన్ లో బయవేసిన బాలకృష్ణ చూస్తే సో భక్తికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు ఈ మూవీలో వచ్చేసి. ఈయన పెద్ద ఫ్యాన్. క్రేజీ మూవీ అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ క్యాక్ అసలు ఈ సినిమాకి అయితే అండ్ బోయపాటి డైరెక్షన్ 6+ అసలు. ఇప్పటి వరకు బాలబాబు గారు తీసిన దాని మీద ఇది ఒక్కటే తోపు. కపాలం పగిలిపోయింది లోపల ఒక్కొక్కడికి. ఇప్పటి వరకు బాలని అలా చూడలేదు. ఇప్పటి వరకు బాలబాబు గారు తీసిన దాని మీద ఇది ఒక్కటే తోపు. కపాలం పగిలిపోయింది లోపల ఒక్కొక్కడికి. చాలా బాగుందండి, చాలా బాగుంది మూవీ వచ్చేసి. ఎందుకంటే లైక్ అఘోర క్యారెక్టరైజేషన్ మిగతా సినిమాల్లో అంతా లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చేస్తారు కానీ ఈ మూవీలో ఫుల్ లెంత్ రోల్ అనమాట. సో భక్తికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు ఈ మూవీలో వచ్చేసి. ఇంకా బాలకృష్ణ గారి ఫార్మర్ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్లో ఫార్మర్ బాలకృష్ణ, సెకండ్ హాఫ్లో వచ్చేసి లైక్ అఘోర బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ యాక్టింగ్, శ్రీకాంత్ యాక్టింగ్, జగపతి బాబు స్పెషల్ అపీరెన్స్ అంతా నిజంగా చాలా బాగుందన్నమాట. సో నాకైతే నాకు బాలకృష్ణ గారి పాత డైలాగ్స్ నాకు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట ఈ మూవీలో వచ్చేసి. నేనే కులమో చెప్తాను విను, నాకున్న జ్ఞాన సంపదలో నేను బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, వంచి చతుడు జరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుని, నాయబ్రాహ్మణుని, కళ్ళుకిత కార్మికుని, కల్మషం లేని యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను వరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణ అభిమానిని, ఎన్నాళ్ళు కుల రాజకీయాలు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు వారిని కలకత్తు, కలకలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకుని ఒక్క కేక వేస్తే ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకు వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నారు. సో అదే విధంగా స్టెప్ ఇన్ మళ్ళీ హిస్టరీ గుర్తొచ్చింది అనమాట. సో లెజెండ్ అంత హిట్ అయితే డెఫినెట్లీ అవుతుంది ఈ మూవీ నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అన్స్టాపబుల్, మీరే మాట అన్నారనమాట అన్స్టాపబుల్ అని. మళ్ళీ బాలకృష్ణ గారు అది ప్రూవ్ చేస్తారు అది. సో హ్యాట్రిక్ హిట్, అన్డౌటెడ్లీ హ్యాట్రిక్ హిట్. బాలకృష్ణ గారు అఘోర క్యారెక్టర్ మూవీలో సూపర్ హైలైట్ బ్రో. చాలా బాగుంది, చాలా ఈయన చెప్తారు ఫ్యాన్, ఈయన పెద్ద ఫ్యాన్. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా సూపర్. ఇప్పటి వరకు బాగాలేని అలా చూడలేదు. చాలా బాగుంది, యా సూపర్ హైలైట్, సూపర్ అండి. గూజ్ నాకు చెప్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. సూపర్ అండి, చాలా బాగుంది. ఇంటర్వెల్ ఇంటర్వెల్ నుంచి మొత్తం ఎండ్ దాకా గూజ్ బంప్స్ అండి, చాలా బాగుంది. 200% మాస్ డెలివరీ ఇచ్చారండి, చాలా బాగుంది. ఈయన చెప్తారు, ఈయన చెప్తారు, చెప్పండి. శ్రీకాంత్ అయితే ఇంతకుముందు ఎప్పుడు అలాంటి పెర్ఫార్మెన్స్ విలన్ గా చాలా బాగా చేస్తాడు శ్రీకాంత్. అంతేకాకుండా ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎప్పుడైతే సెకండ్ క్యారెక్టర్ వస్తుందో ఇంకా మనం గూస్ బంప్స్ వస్తాయి అనమాట. మ్యూజిక్ అయితే అసలు సౌండ్ అంతా దగ్గర వెళ్ళిపోతుంది. బాలయ్యకి అసలు అంటే బాలయ్య ఫ్యాన్స్ కి ఇంక ఇది ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మొత్తం చెప్పుకుంటారు. సూపర్, అసలు ఇది మాస్ మసాలా సినిమా. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, ఓకే. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఎమోషన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూ సూపర్. ఇన్ సమ్మరీ, కరోనా వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన చెద వదిలినట్టు ఉంది, మొత్తం దుమ్ము తిరిగినట్టు ఉంది. అండ్
అఖండ సూపర్ విజయం అఖండ విజయం చాలా బాగుందండి ఎవ్రీ సీన్ బాగా స్ట్రాంగ్ గా నరేట్ చేశారు నరేషన్ సూపర్ స్ట్రాంగ్ అండ్ మ్యూజిక్ టూ సాంగ్స్ ఉన్నాయి టూ సాంగ్స్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం మూవీ అంతా అరుస్తూనే ఉంటుంది సో ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయండి దానికన్నా ఎక్కువ శ్రీకాంత్ గారి విలీజం చాలా బాగుంది అంటే ఆన్ ద గ్రౌండ్ క్యారెక్టర్ కింద ఉంటారు ఆయన జగపతి బాబు కూడా ఉన్నారు ఆయన కొద్దిగా ఆయన క్యారెక్టర్ కొద్దిగా అంత రైజ్ చేయలేదు సో బాలయ్య బాబు ఉన్నాయి ఇంకా డైలాగ్స్ కొరవ ఎక్కడ ఉంటుంది సో చాలా బాగున్నాయి డైలాగ్స్ డైలాగ్స్ చాలా న్యాచురల్గా చెప్పారు ఆయన అండ్ అట్ ద సేమ్ టైం బాగా ఎమోషన్స్ పెంచకుండా చెప్పారు సో ఓవరాల్ అఘోరా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందండి అండ్ అదేంటంటే ఇట్స్ మోర్ లైక్ బాలయ్య బాబు కజిన్ బ్రదర్ అనమాట ఫస్ట్లో వాళ్ళ అమ్మకి పుట్టగానే వాళ్ళు శివుడికి దత్తత ఇచ్చేస్తారు తర్వాత సెకండ్ హాఫ్లో వస్తారు అండ్ ఆయన వల్లే మొత్తం ఇరానియం మైనింగ్ మొత్తం స్టాప్ అవుతుంది అన్నీ బాగున్నాయండి యాజ్ ఐ సెడ్ సెకండ్ ఐ మీన్ ఇట్స్ లైక్ పార్ట్ టూ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా వల్ల పట్టిన మట్టి వదిలిపోయింది హ్యాట్రిక్ కన్నా కూడా క్వాడ్రబుల్ అనుకోవచ్చు ఇస్ ఎ డబుల్ హ్యాట్రిక్ క్రేజీ మూవీ అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ క్యాక్ అసలు ఈ సినిమాకైతే అండ్ బోయపాటి డైరెక్షన్ అరుపులు అసలు అండ్ బాలయ్య బాబు యాక్షన్ ఆయనకు ఒక సభకి నమస్కారం క్రేజీ పిచ్చి లేపాడు బాలయ్య బాబు యాక్టింగ్ అయితే అండ్ ఓవరాల్గా మూవీ అయితే 4.5 రేటింగ్ అందరు ఫ్యామిలీ మొత్తం బాగా చూడొచ్చు అండ్ ఎవరు అది క్యాక్ అసలు అంటే బాలయ్య బాబు ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ చేయడం ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు బట్ చింపేశాడు అసలు బాలయ్య యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ ఈ మూవీలో అయితే అసలు ఫస్ట్ హాఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర వేరే లెవెల్ అది శ్రీకాంత్ అసలు క్రేజీ అసలు అంటే వన్ మ్యాన్ షో కాదు కానీ అందరూ ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి గారు సెకండ్ బాలయ్య బాబు థర్డ్ తమన్ ఫోర్త్ మ్యాన్ కెమెరామ్యాన్ నలుగురు కలిసి పిచ్చి లేపారు సినిమాను అయితే క్రేజీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే లోపల థియేటర్లో షేక్ అయింది థియేటర్ దానమ్మ మొగుడు తోపు చాలా బాగుంది మూవీ తోపు అసలు చాలా బాగుంది గుంటూరు మిర్చి కాదు దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని క్యారెట్ తగిలేస్తాయి మామూలు మాస్ కాదు ఏంటా వెళ్ళిపోయి చెప్పలేదండి చెప్పు ఈ హైలో లేచి వెళ్ళిపోవాలి మనం జైల్లో వెళ్ళిపోయి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు బాలయ్య బాబుకి ఎంహెచ్ఓ మా యూట్యూబ్ కి పిహెచ్ఓ ప్రణీత్ హనుమంతో 30K సబ్స్ సభ కవర్ అయ్యు మీరు చెప్పేది నాకు వినిపించలేదు లోపల బీజేఎం కి చెవులు బ్లాక్ అయిపోయి నాకు తమన్న బీజేఎం తో వాళ్ళు ఏం చెప్పలేదు అందుకే వినలేదు నాకు కూడా ఎక్సలెంట్ చెప్పండి ఎక్సలెంట్ మూవీ అండి ఇంకా ఇది అఖండమైన విజయం దీనిలో ఇంకా నో కాంప్రమైజ్ ఇంకా ఏం చెప్పలేనిది ఎంతైనా వర్ణించలేనిది చాలా బాగుంది సినిమా ప్రతి సీన్ కూడా ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ముందు కొంచెం ముందు పోతే అప్పుడు అందరూ సూపర్ బ్లాక్ బస్టర్ నెంబర్ వన్ బ్రహ్మాండం చూసినట్టుంది హైలైట్ హైలైట్ ఫోన్ వాయిస్ కాదు ఓకే మిమిక్రీ ఎవరో చూస్తే చాలా ఆనంద తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బాలకృష్ణ బాబు అభిమానులు అందరికి కూడా పండగ
అదే విధంగా ముందుకు పోతున్నావు తమ్ముడు. బాలయ్య బాబు ఎవరు రారు సాటి ఎవరు లేరు నీకు పోటీ తమ్ముడు. అదే విధంగా ముందుకు పోతా మరొకసారి కలమ్మ తల్లి ముద్దు బిడ్డలకు నాన్నగారి తరపున మా తరపున చాలా విజయవంతంగా తీసిన ఈ సినిమాని విజయవంతంగా ఆడించారు వారిని వారి కుటుంబాన్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అఖండ ఎంట్రీ హైలైట్గా సినిమా మొత్తం ఊపేస్తుంది. ఇట్లా బాగుంది మూవీ, ఫైట్ కానీ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం 15 మినిట్స్ ల్యాగ్ చేసింది కానీ సినిమా మాత్రం సూపర్. 4.5 రేటింగ్. బ్రహ్మాండం, అఖండం, అద్భుతం, బాలయ్యబాబు సినిమా అఖండం. మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు తమన్నా, మ్యాజిక్ చేశాడు మ్యూజిక్ కాదు, డైరెక్షన్ సూపర్. ఫైట్లు అయితే అద్భుతం. బాలయ్యబాబు ది బెస్ట్ రికార్డుల్లో దిశ, బాలయ్యకే బాలిస సూపర్. అసలు అదే స్టెప్ మళ్ళీ మళ్ళీ వేయాలి, అంత బాగుంది. ఫైట్ సూపర్, యాక్టింగ్ అన్న. ఫైట్ అంటే కేక్ అన్న. ఫైట్ ఆ సినిమాలో స్వామి అయింది. సెకండ్ షో బాలకృష్ణ గారి అన్న సూపర్ యాక్టర్ అన్న. డైలాగ్ నచ్చింది అన్న. ఫైట్ సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ ఒకటి అన్న. ఫస్ట్ సాంగ్ ఇంకొకటి తెలుగు గురించి, అదొక సాంగ్స్ ఎగ్జామ్. ఫైట్ అంటే కేక్ ఉంది అన్న. శ్రీకాంత్ గారు యాక్టింగ్ సూపర్ ఉంది అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ. జై బాలయ్య సూపర్. అఖండ. అంటే దేవుడు పోయా మాలయ్య నాకి కిరికిరి ఇచ్చి పడేసిన పోయా పాటి లెజెండ్ 2.0 అఖండ. మామూలుగా లేదన్నా పోయా పాటి అంటే నాకి కిరికిరి ఇచ్చి పడేసిన అతను చెప్తున్నా. నేను అసలు నాకు అసలు ఇంట్లోకి వచ్చి లెమాబుద్ధి కాలేదు. బాలయ్య బాబుని చూస్తుంటే ఏం సినిమా, ఏం డైలాగులు, ఏం గూజ్ బంప్స్, ఒక్కొక్క డైలాగ్కి గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు ఎగురుతురు పోయా. జై బాలయ్య అంటున్నారు. దేవుడు బాలయ్య బాబు దేవుడు. అఖండ ఫ్యామిలీ వాళ్ళ మూవీ చూడండి. నాకు ఇప్పటికీ ఆగట్లేదు. బాలయ్య బాబు చూస్తే మెంటల్ పిచ్చెక్కిపోతుంది. అసలు చెప్పాలంటే అమ్మ తోడు బాబా బాలయ్య బాబు కాలు మొక్తాయా. ఒక్కసారి కలవండి అయ్యా ప్లీజ్, ఒక్కసారి కలవండి ప్లీజ్. జై బాలయ్య జై బాలయ్య జై నందమూరి. అఖండ క్యారెక్టర్ కోసం చూడాలి. ఫస్ట్ హాఫ్ సూపర్, జనరల్గా లెజెండ్ సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ యావరేజ్. బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సూపర్ ఉంటాయి. ఫైట్స్ సూపర్ అబ్బా. ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ శ్రీకాంత్ చంపే ఫైట్ ఒకటి ఉంది, ఈ మూడు ఎక్సలెంట్. ఇక డైలాగ్స్ అంటారా, ఇక బాలయ్య బాబు అంతే. 3.5. అఖండ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు బోయపాటికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. దేవుడి మీద ఒట్టు అఖండ పెద్ద హిట్. బాలయ్య చోళకి ఎవడైనా వస్తే తొక్కేస్తాం. వరదరాజులైనా ఎవడైనా సరే దేవుడి మీద ఒట్టు అఖండ పెద్ద హిట్. సూపర్, చాలా బాగుంది. ఫైట్లు బాగున్నాయి. బాలకృష్ణ ఎక్సలెంట్గా చేశాడు అండి. ఫైట్స్ కూడా బాగా చేశాడు. సినిమా ఓర మాసు 10 కేజీ చెప్పులు కలిపితే ఒక అఖండ. అసలు ఫైట్లు మామూలుగా లేవు. బాలయ్య బాబు మరి ఎన్ని బీర్లు తాగి వచ్చాడు అనేది కాదు, అంటే బీర్లు తాగితే పవర్ అంటారు కదా, ఆయన 10 కంపెనీలు బీర్లు తాగి వచ్చి ఫైట్లు చేస్తారు అనుకుంటుంది. ఆ రేంజ్లో ఉంది కేజీఎఫ్ అఖండ దగ్గర ఏక మొక్క. అంటే కేజీఎఫ్ని తక్కువ చెప్పట్లేదు కానీ 10 కేజీఎఫ్ని ఈక్వల్ టు అఖండ. అసలు మామూలుగా లేదు సినిమా. అంత ఒక ఎత్తు అయితే ఫైట్స్, అసలు ఫైట్ మాస్టర్ ఎవడో కానీ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఇలాంటి ఫైట్లు రాలేదు, ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ అసలు లేవు. తర్వాత దీనికి మించి
తమన్నా సాంగ్స్ కంటే బీజిఎం దీనమ్మ ఆయన 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ సినిమాలో బీజిఎంకు పెట్టాడు. సినిమా మామూలుగా లేదు, ఓర మాసు అంటే మాస్ సినిమా ఎంత ఓర మాసుగా ఉంటదో అంతకంటే ఎక్కువగా ఉన్నది ఈ సినిమా. చెప్తున్నాను కదా కేజీఎఫ్లు 10 కేజీఎఫ్ ఈక్వల్ టు ఒక అఖండ, ఎంతకంటే నేను చెప్పలేను. సినిమా బేబస్తంగా ఉంది, అసలు మామూలుగా లేదు. అసలు క్యారెక్టర్ పెడతారు విజయం గారు. ఏయ్ బాలయ్య, ఏయ్ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, బ్రేకులు నేను బుల్డాక్ తిండే దొక్కి మారు చెబుతా. లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏ నా కోటగా రెండ్రా ఎంత మంది వస్తారా అని లక్ష మంది వచ్చింది సార్. బాలయ్య ఒక్కడే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, స్టోరీ నిజంగా సూపర్. నిజంగా పరమశివుడి గురించి నిజంగా మా కళ్ళను రప్పించాడు దేవుడు అయితే సూపర్ అండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.